ఇంకా అంటే చాలా మంది వర్క్ చేశారు, నటోలి నాగార్జున గారు, వెంకటేష్ గారితో కూడా చేశారు సూర్యవంశం సినిమాలు కూడా. ఆ సూర్యవంశం అయితే మంచి వెయిట్ ఉన్న సినిమా, డైలాగ్స్ కూడా ప్రతిదీ అంత వెయిట్ రిఫ్లెక్ట్ అవ్వాలి అండ్ చాలా మంచి డైలాగ్స్ దాంట్లో కూడా. సో సూర్యవంశం ఆఫర్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా మీరు యూటిలైజ్ చేసుకున్నారు, దాంతో జర్నీ ఎలా జరిగింది? సూపర్ గుడ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ శుభాకాంక్షల సినిమాతోనే నేను వాళ్ళ బ్యానర్ ఇక్కడ స్టార్ట్ అయింది. అందులో శుభాకాంక్షలు నా లైఫ్ టర్న్ చేసిన సినిమా రైటర్ గా సితారాలోని రాశారు. అసలు ఫస్ట్ పేరాలో నా గురించే రాశారు రిపోర్ట్. నేను తిరుపతిలో ఆ సినిమా డైలాగులు రాశా, అదే తిరుపతిలో క్యూలో ఉంటూ మా అన్నయ్య సితార కొనిపెట్టి చూపెట్టాడు, అదే క్యూలో నా గురించే రిపోర్ట్ ఉంది ఫస్ట్ పేరా షాక్. అక్కడ నుండి వాళ్ళ బ్యానర్తో ఏదో నా నేను ఒక సినిమా రాసిన రాకపోయినా శుభాకాంక్షలు రాశాను, నువ్వు వస్తావని రాశాను, తర్వాత మీరు చెప్పారు అది సూర్యవంశం. ఆ బ్యానర్తో కంటిన్యూ అయినా కొన్ని మంచి సినిమాలు చేయగలిగాను నేను. అట్లాగా సెంటిమెంట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, చక్కగా ఉంటాయి. అలా అలా ఆ హీరోతో ఆ వెంకటేష్ బాబు గారితో. సో సూర్యవంశం అని స్పెషల్ కదా, బికాజ్ రాధిక గారు, వెంకటేష్ గారు డ్యుయల్ యాక్షన్, చాలా మంది హ్యూజ్ కాస్టింగ్ ఉన్న ఫిల్మ్. అవునవును. సో ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఉన్న క్యారెక్టర్స్ అన్ని హ్యాండిల్ చేయాలి అండ్ ఫాదర్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేయాలి, ఇక్కడ సన్ క్యారెక్టర్ అలాగే రిఫ్లెక్ట్ చేయాలి, అన్ని కూడా బాగుంటుంది. నేను ఎంజాయ్ చేస్తాను. ఆ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ కథ విని ఇది విధంగానే నేను రాసేటప్పుడు రాయబోయే ముందు నేను ఎంజాయ్ చేస్తాను, రాయబోయే ముందు ఎంజాయ్ చేస్తాను. నేనేం రాయబోతున్నాను, పర్ఫెక్ట్గా వస్తుంది, అన్ని క్యారెక్టర్ బ్యాలెన్స్ అవుతున్నాయి, ఏ మూడ్లో ఏ క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఏ మూడ్లో ఏ క్యారెక్టర్ కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది కరెక్ట్గా చూసుకొని అది ఒక అందరూ ఛాలెంజ్ అంటారు, ఛాలెంజ్ కాదు, నేను ఎంజాయ్ చేస్తూ రాశాను. అందుకే మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం చూసి. తర్వాత ఆ సినిమాలన్నీ శుభాకాంక్షలు స్వీట్ లవ్ స్టోరీ మీకు తెలుసు, అందులో కూడా సెంటిమెంట్స్గా అలా ఎఫెక్షన్స్. నాకు అదే శుభాకాంక్షలు సినిమాని బట్టి ఇన్స్పిరేషన్తో ఒక 20 సినిమాలు వచ్చాయి ఇప్పటికీ. ఆ తర్వాత అందులో పాయింట్ నేను సినిమా చూడగానే చెప్పేస్తాను, కొత్త సినిమా అని ఎప్పుడన్నా మన వాళ్ళు చెప్తే ఆ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మన కథ లాగేశారు కదా అంటే ఊపిరి పీల్చారంటారు కదా, పీల్చడం వేరు ఊపిరి తీసుకోవటం వేరు కదా. శుభాకాంక్షల మీద చాలా కథలు వచ్చాయి అట్లాంటివి చాలా, అంటే ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ కూడా ఆ తర్వాత స్టార్ట్ అయ్యాయి చాలా వరకు. అవును. సో సూర్యవంశం ఇలా జర్నీ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఇందాక చెప్తున్నారు కదా ఒక 4 ఇయర్స్ సక్సెస్ అవుతున్నారు, మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, మళ్ళీ 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 అలా ఎందుకు జరుగుతుంది అంటారు? అది కొన్ని సమయాల్లో స్వయంకృత అపరాధం అంటారు. నేను ఒకళ్ళ మీద నేరం నెట్టను, కొన్ని తప్పులు నావే జరిగాయి, ఎక్కువ తప్పులు నేనే చేశాను. కొంత టైం సినిమా ఇండస్ట్రీ అనిశ్చితంగా నడుస్తుంటుంది, అన్బ్యాలెన్స్. కొన్ని సమయాల్లో ఒకసారి అలా గ్రహణం వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ప్రతిదాన్ని నేను మంచి టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను, గ్రహణం వచ్చినప్పుడు ఇంకా ఎంజాయ్ చేశాను, రిలాక్స్ రిలాక్స్, ఇంకా పట్టుదలకుండా ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం డిప్రెస్ చేసుకోకూడదు, మనం ఇంకా ఛార్జింగ్ పెట్టమంటారు చూసారా, జరిగే జరుగుతుంది. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, మంచి మంచి ఇవి ఉన్నాయి, చదువుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా నన్ను డెఫినెట్గా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పంజా స్ట్రాంగ్. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే టెన్షన్, ఎప్పుడు ఒకసారి వీడు డ్రాప్ అయినాడంటే ఖచ్చితంగా ఇంకో చోట గోల్ తీసుకుంటాను అనే విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ నమ్మకం, అది భగవంతుడు ఇచ్చిన వరం, అది నాదేం లేదు. అది ఆ శక్తి ఇప్పటికీ ఉంటుంది అట్లాగే. నాకు ఎప్పుడు ఫెయిల్ అయినానో అప్పుడే అలర్ట్ అయి నవ్వుకుంటాను, నేను డిప్రెషన్ ఫీల్ కాను అట్లా మొదటి నుండి అలవాటు.